ఇది మనం ఉంటున్న ఉషోదయ రిసార్ట్స్. ఇక్కడ నుండి మనం మార్నింగ్ 8కి స్టార్ట్ అయ్యాము బై ఆటో. ఇక్కడ మెయిన్ రోడ్ మీద వసుంధర రెస్టారెంట్ అని చెప్పి ఒక హోటల్ ఉంది. అక్కడ మనం పూరి ఆర్డర్ చేసుకున్నాము. పూరి టేస్ట్ అయితే బాగానే ఉంది, బట్ పూరి ఒకటి దోశ ఒకటి ఆర్డర్ ఇచ్చుకున్నాము. దోశ అయితే చాలా యావరేజ్ అని చెప్పచ్చు, పెద్ద టేస్ట్ ఏం లేదు. పూరి అయితే తినచ్చు ఈ హోటల్లో. డీజిల్ కోసం ఇక్కడ ఆపాడు, కానీ ఇక్కడ ట్రాక్టర్ నడిపే పిల్లల్ని చూడండి అసలు ఎలా ఉన్నారో. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 9 అయ్యింది. డీజిల్ కొట్టించేసుకొని మనము స్టార్ట్ అయిపోతాం. ఇక్కడ నుండి మనం చూస్తున్న రూట్ మొత్తం అరకు నుండి కటికీ వాటర్ఫాల్స్ వెళ్ళే రూట్. అసలు జర్నీ అయితే సూపర్ ఉండుద్ది. చుట్టూ అట్మాస్ఫియర్ కానీ అదంతా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కొంత దూరం రోడ్ అయితే రఫ్గా ఉండుద్ది. ఇది నేషనల్ హైవే అన్నమాట. ప్రజెంట్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మోస్ట్లీ ఒక 4-5 మంత్స్లో మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోతుంది. సో ఇంకా మనకి వెళ్ళడానికి చాలా ఈజీ అవుతుంది అన్నమాట అరకు నుండి కటికీ వాటర్ఫాల్స్ వెళ్ళడానికి. సో ఒకసారి వీడియో మొత్తం చూడండి కంప్లీట్గా, మీకు అర్థమవుతుంది. అరకు కానీ చుట్టుపక్కల ఏరియాస్లో కానీ ఎవ్రీ వీక్ ఒక వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట సంత అనేది పెడతారు. మనం వెళ్ళే దారిలో మధ్యలో ఒక చిన్న ఊరు ఉంది, ఆ ఊర్లో ఈ సంత అనేది పెట్టారు. సండే ఎవ్రీ సండే ఇక్కడ సంత అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి ఆ రోజు. ఆ వారానికి సరిపడా ఐటమ్స్ అన్నీ ఆ రోజు కొనుక్కొని వెళ్ళి స్టోర్ చేసుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు మళ్ళీ కొనుక్కుంటారు. అలా వీక్లీ వన్స్ ఒకసారి స్టోర్ చేసుకుంటారు. ఇక్కడైతే అల్లము కుప్పలు కుప్పలుగా పోసి అమ్ముతున్నారు. ఆ కేజీ వచ్చేసి 10 to 15 rupees ఆ రేంజ్లో ఉంది. సీనరీ అయితే అసలు మామూలుగా ఉండదు. ఇక్కడ చూసారు కదా కొండలు ఎలా కనిపిస్తున్నాయో. సో మనము ఆల్మోస్ట్ అప్హిల్ వచ్చేసాము. ఆల్మోస్ట్ కొండ పీక్ పాయింట్లో ఉన్నాము. ఇక్కడ నుండి డౌన్ వెళ్తున్నాము. Thank you.
ముందే కట్టికి వాటర్ ఫాల్స్. దిస్ ఇస్ కట్టికి వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్ అంటే నేను కూడా వస్తా, జాగ్రత్తగా తీసుకురా వాళ్ళని, జాగ్రత్త తీసుకురా. అందుకే బైక్స్ అక్కడ ఆపేశారు. దగ్గరికి వెళ్ళే కొద్దీ భలే అనిపిస్తుంది. వాటర్ ఫాల్స్ బాగా చిన్నగా ఉన్నాయి, కానీ అసలు దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూడాలి. రోడ్ అయితే చాలా దారుణంగా ఉంది ఇక్కడ, అంటే ఈ కొద్దిగా డిస్టెన్స్ ఆటోస్ కానీ ఏమన్నా రావాలి అంటే కొద్దిగా కష్టమవుతుంది. బైక్స్ అయితే వేసుకు రావచ్చు, బైక్స్ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. పెద్ద పెద్ద రాళ్ళు ఇలా రోడ్డు పక్కన పడేసి ఉంటాయి. ఒకసారి ఎప్పుడన్నా ఫ్యామిలీతో రావాలంటే కొద్దిగా ఒకసారి ఆలోచించుకొని జాగ్రత్తగా రావాలి. కార్ అయితే పెద్ద ప్రాబ్లం ఉండదు, ఆటోస్లో వస్తే మాత్రము 2 పర్సన్స్ కంటే ఎక్కువ కూర్చుంటే ఇబ్బంది అవుతుంది. ఫోన్ సిగ్నల్కి అయితే ఇక్కడ ప్రాబ్లం లేదు, జియో అన్నీ సిగ్నల్స్ వస్తున్నాయి ఇక్కడ. సో ఫోన్ పరంగా సిగ్నల్ పరంగా అసలు ప్రాబ్లం ఉండదు. ఓకే మేడం, ఆల్మోస్ట్ వి రీచ్డ్ కటికి వాటర్ ఫాల్స్. కటికా వాటర్ ఫాల్స్ ఇక్కడ మనం ఆర్డర్ ఇచ్చేసి వెళ్తే మనం స్నానం చేసి వచ్చేలోపు వీళ్ళు చేసి ఉంచుతారు. 1/2 kg వచ్చేసి 300 rupees తీసుకుంటున్నారు. ఈ ఈ ఏంటన్నా, ఈ సీకుల్ అంట దీనికి సీకుల్లా? హాయ్ కుందలేం కావా? హలాల్ చేసలేవు, హలాల్ కావాలంటే మనమే చేసుకోవాలి. నార్మల్గా ఇప్పుడు చెప్పాము, మార్నింగ్ అక్కడ నుండి రిసార్ట్స్ దగ్గర నుండి బయలుదేరాము, ఇప్పుడు కటికా వచ్చాము. నెక్స్ట్ గాలికొండ వ్యూ పాయింట్, కాఫీ గార్డెన్స్, అనంతగిరి వాటర్ ఫాల్, బొర్రా కేవ్ దగ్గర నుండి ఇంకో నెక్స్ట్ అరకులో సార్, అరకులో వాటర్ ఫాల్, అరకు వెళ్ళాక రంజుండ వాటర్ ఫాల్, చాపరాయ్, చాపరాయ్ వాటర్ ఫ్లో, వాటర్ ఫ్లో కూర్చుంటే తోసుకొని వెళ్ళిపోతుంది. ఓకే అన్న, ఈ రోడ్డు ఇంకెంత చండాలంగా ఉంటుందండి, అంత చండాలంగా ఉంటుంది. అటువైపు నుండి లేదు చెప్పాము, చెప్పేసాం చెప్పేసాం. 1, 2, 3, 4, 5 చాలా చోట్ల ఉన్నాయి బ్యాంబూ చికెన్స్. మనం ఆర్డర్ ఇచ్చేసి స్నానం చేసి వచ్చేలోపు రెడీ అయ్యి ఉండిద్ది, 1/2 hour టైం పట్టిద్ది. ఈలోపు మనం పైకి వెళ్ళి రావచ్చు. పొట్లాలు కట్టారే, నీ పేరేంటి? అబ్బులు అప్పల స్వామి. ఏ ఇంకా ఉన్నాయా? ఎంత ఇది? 20 rupees. నర్జీస్ నర్జీస్ అదే ఇదర్ హే కచ్చే హే ఏ చేయలియే కట్టికి వాటర్ ఫాల్స్. 100 meters ఎక్కాలి ఇక్కడ నుండి. బరబ్బర్ 9 స్టార్ట్ అయ్యాము, ఆల్మోస్ట్ ఇప్పుడు 10 అవుతుంది. 10 కల్లా వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ నుండి 100 meters నడవాలి పైకి. 100 meters తీసుకోండి. వే అయితే ఇలా ఉంది, ఈ వేలో నడిస్తే మనకి ఇందాక కనిపించిన వాటర్ ఫాల్స్ వెళ్తాం. చెప్తాను వచ్చి చూడు, బ్యాక్ పిక్చర్ అల్లుతుమే పిక్చర్ లగాలి. అటువైపు ఒక దారి ఉంది, ఇటువైపు ఇంకో దారి. అటువైపు అయితే బాగా రఫ్, ఇటువైపు కొంచెం
స్టెప్స్ ఏనా పర్వాణి పర్వాణిలో చాలా చలో ఇధర్ ఇధర్ రుక్ జాయేంగే జీ జీ ఓ హో గయా సో ఒక 2 మినిట్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతాం సో మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. ఏ నాకు అంగి కాదు కొంచెం ఎత్తుకున్నారు కొంచెం నడుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ వీడియో పెట్టారా పైసా దేక చూడు వాటర్ ఫాల్ సౌండ్ అయితే మనకి వినిపిస్తుంది కానీ కనిపించట్లేదు అటు రోడ్. ఇంతకు ముందు మేము వెళ్ళామన్నాం కదా విజయవాడలో అట్లా ఉండిద్ది దారి. వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి కా కనిపిస్తుంది వెళ్ళాలనుకుంటే ఇంకా పైకి వెళ్ళొచ్చు పైన ఇంకా దారి ఉంది వద్దు మాకు మనం వెళ్ళాల్సిందే వెళ్ళాలనుకుంటే కాదు వెళ్ళాలి. ఇక్కడ ఎందు ఉంది కూర్చోడానికి చలో రే నై నై ఎలా తిని బొమ్మ చెప్తాను అదే వాటర్ ఫాల్ చాసి దిక్కే ఇక్కడ నుండి చూడొచ్చు మనం వాటర్ ఫాల్స్ మొత్తం పై దాకా ఉంది మనం ఇంకా మళ్ళీ చాలా దారుణం ఉంది దారి. మళ్ళీ ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ వెళ్ళాలి రిదా ఇంకా ఆఫీస్ ఉంది ఎత్తుకోమంటుంది చలో అక్కడ మళ్ళీ ఆ రోడ్డు ఉంటుంది కావాలంటే ఇక్కడ కూడా దిగి స్నానం చేయొచ్చు. ఇంకా పైకి వెళ్ళాలి ఇక్కడైతే అసలు ఎవరు లేరు ఇంకా పైన బాగుండిద్ది అనుకుంటా స్నానం చేయడానికి. సో మనం మళ్ళీ జర్నీ కంటిన్యూ చేద్దాం పైకి వెళ్దాం. ఒక లెఫ్ట్ ఉంది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రావాలి మనం. లాలి అయితే పక్కలోనే వచ్చారు వెళ్ళకండి చాలా టఫ్ ఉండేది దారి. రోగ్దనా ఇక్కడనే దగ్గరనే దగ్గరే పక్కన జాగ్రత్త అండి
దస్తాను వచ్చి చష్మా కైకుతా సో నా తు నాకు ఫైనల్లీ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసాం. ఫాల్స్ ఎంత చేతి అది పాప అయ్యే చేతి పాప కానీ మొత్తం మారిపోద్ది అక్కడ కమెంట్స్ కొన్ని లైట్ ఉంటుంది ఇక్కడ నుండి బురద బురద మొదలైంది తెలియకపోతాను. చాలా జాగ్రత్తగా రావాలి పిల్లలతో వచ్చేటప్పుడు కార్తీక చాలా జాగ్రత్తగా రావాలి పిల్లలతో వచ్చేటప్పుడు చిన్నపిల్లలు కూడా వచ్చారు ఇక్కడ ఇక్కడ చాలా జాగ్రత్తగా నడవండి చాలా జాగ్రత్తగా అది మరి కాదు చెప్తాను వచ్చి ఉదా చెప్తే కంపు గ్యావే వాస వాటర్ ఫాల్స్కి ఎక్కేసరికి ఇది నా పరిస్థితి ఫుల్ చెమటలు పట్టేసినాయి ఇదా కైసా ఏ ఉత్తర్ నొక్కో ఇక్కడ మనం షూస్ చెప్పులు ఇక్కడ ఒక చిన్న ప్లేస్ దొరికింది ఇక్కడ పెట్టేసి నేను కూడా షూస్ ఇచ్చేస్తున్నాను ఇక్కడ పెట్టేసి ఇక్కడ నుండి నడుచుకుంటా అట్లా వెళ్తే ఇంకా వాటర్ ఫాల్స్ స్నానం చేసి అక్కడ పెట్టేస్తాము షూస్ షూస్ పెట్టి ఇవన్నీ ఇక్కడ పెట్టేసి ఇంకా అటువైపు వాటర్ ఫాల్స్ ఉన్నాయి అటువైపు వెళ్తున్నాం. చెప్తాను వచ్చి హాయ్ బోలో కైసా హే వాటర్ ఫాల్స్ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఒక చిన్న సొరంగం ఉంది
కొద్దిగా అడ్వెంచరస్ జర్నీ కానీ సూపర్ ఎక్స్పీరియన్స్. అక్కడ కింద నుండి ఇక్కడ పై దాకా ఇందాక నడిచింది వచ్చిన వేలో నడుచుకుంటారు అవి. ఇది ఓవరాల్ వ్యూ అన్నమాట కట్టికా వాటర్ ఫాల్స్. కొద్దిగా ఎండగుంది. బాయ్ బాయ్ వాటర్ ఫాల్స్. అరకు వచ్చి 2 డేస్ అయింది కానీ రెయిన్ఫాల్ అయితే పడలేదు ఈ 2 డేస్లో. మేబీ రేపు పొద్దున పడుతుందేమో చూడాలి. ఇప్పుడు ఈ కటికి వాటర్ ఫాల్స్ ఆల్మోస్ట్ మనం పైకి ఎక్కడానికి ఒక 15 మినిట్స్ పట్టిద్ది. ఒక 1 అవర్ ఇక్కడ స్పెండ్ చేసాము. చాలా అయితే చాలా బాగుంది. ఆల్రెడీ వీడియోస్ ఇంతకుముందు పెట్టాను, అది చూడండి. ఇది నెక్స్ట్ ఇప్పుడు కిందకి వెళ్తున్నాం. కింద వాక్ సేమ్ వాక్లో వెళ్తాము. కొద్దిగా దిగేటప్పుడు కొద్దిగా ఈజీగా ఉంటుంది కానీ జాగ్రత్తగా దిగాలి. దాంతో పాటు గుంటూరు నుండి చాలామంది వచ్చారు. ఇప్పుడు ఎదురు వెళ్తున్న వాళ్ళు గుంటూరు వాళ్ళు ఆల్మోస్ట్ 15 మెంబర్ దాకా ఉన్నారు. వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు మాకు, అంటే పాపను పట్టుకోవడానికి కానీ ఫొటోస్ దిగడానికి కానీ బాగా హెల్ప్ చేశారు. భయపడద్దు, ఎవరో ఒకళ్ళు మీకు తోడు ఉంటారు. ఒకవేళ ఫ్యామిలీతో పాటు ఇద్దరు వచ్చి కప్పులు వచ్చి ఒక పాప కానీ బాబు కానీ ఉంటే ప్రాబ్లమే లేదు. హెల్ప్ తీసుకోండి, హెల్ప్ తీసుకోకుండా మాత్రం ఉండకండి. గుంటూరు వాళ్ళంతా ఒకసారి ఓవరండి. అయ్యో యాక్చువల్గా మేము ఆటో మాట్లాడుకున్నాము 1 డే బ్యాక్ 3 డేస్కి అని చెప్పి. సో మార్నింగ్ వీళ్ళు కనిపించారు ఆంటీ వాళ్ళు. వీళ్ళు కూడా ప్రాపర్ గుంటూరే. వాళ్ళు కూడా మనతో పాటు ఆటోలో వస్తానంటే ఓకే అని చెప్పి తీసుకున్నాము. ఎక్స్ట్రా ఛార్జ్ చేశాడు 1000 రూపీస్. బట్ వాళ్ళకి మొత్తం ఈ రోజంతా వాళ్ళని చూపించి బుర్రా గృహలు దగ్గర వదిలేస్తారు. వాళ్ళకి ఆఫ్టర్నూన్ ట్రైన్ ఉంది, సో వాళ్ళు అటు వైపు వెళ్ళిపోతారు. సో అక్కడ నుండి మేము అనంతగిరి వాటర్ ఫాల్స్ ఇంకా మిగిలిన లోకల్ డెస్టినేషన్స్ చూసుకోవచ్చు. సో ఈ ఏజ్కి కూడా ఆంటీ 60 అన్నారు. ఏజ్ 60. గుంటూరులో హిందీ టీచర్గా పనిచేస్తున్నారు ఆవిడ. ఏజ్లో కూడా ఇదంతా కటికి వాటర్ ఫాల్స్ దాకా ఎక్కి మళ్ళీ రిటర్న్ అవుతున్నాం. ఇప్పుడు చాలా ఎంజాయ్ చేశారు. మంచి ట్రిప్ ఇది. ఒకవేళ పిల్లలు ఉన్నారు అని చెప్పి భయపడుతుంది, రావచ్చు. వాటర్ ఫాల్స్ దూరం నుండి చాలా సన్నగా దారిలాగా అనిపించింది. దగ్గరికి వెళ్తే మాత్రం అల్టిమేట్ ఉంది అసలు ఆ ఎక్స్పీరియన్స్. రిదా కూడా ఫస్ట్ టైం ఒకసారి లోపలికి వచ్చింది, వచ్చి భయపడింది. మళ్ళీ కాసేపు ఆగిన తర్వాత మొత్తం తలంతా తుడిచేసి బట్టలు తీసేసిన తర్వాత మళ్ళీ లోపలికి వస్తా అని చెప్పి మొదలుపెట్టింది. మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ స్నానం చేసి తీసుకొచ్చాము. రిదా, వాటర్ ఫాల్స్ ఎలా ఉన్నాయి? అయ్యా సిగ్గుపడుతుంది చూడండి చెప్పడానికి. కొద్దిగా ఎండ వస్తుంది కాబట్టి త్వరగానే బట్టలు ఆరిపోతాయి అనుకుంటున్నాను. చేయాల్సిన అవసరం లేదు, అయినా ముందు జాగ్రత్త కోసం ఎక్స్ట్రాగా బట్టలు తెచ్చుకున్నాము. సో చేంజ్ చేసుకుంటాం కిందకి వెళ్ళాక. ఆల్మోస్ట్ కిందకైతే వచ్చేసాము. ఇప్పుడు వేడివేడిగా బొంగు చికెన్ రెడీ అయ్యి ఉండిద్ది. ఫుల్ ఆకలి ఉంది, వెళ్ళి తినేయడం. ఇంకా ఎలా ఉంటుందో చూద్దాము. ఆర్డర్ చేసి వెళ్ళాం. ఇంతకు ముందు ఆర్డర్ చేసింది, ఇప్పుడు రెడీ అయిపోయి ఉండిద్ది. రెడీ అయిపోయిందా? ఏది మంది అక్కడ ఇందులో చాలా ఉంది ఇంకా ఏదన్నా మంది అదా? ఇది మంది ఆల్రెడీ ఆల్మోస్ట్ కాలిపోయింది. చేయండి రెండు రెండు చేయండి, రెండు ప్లేట్లలో వేయండి. జగన్నమ్మ 3 నెలలు
నూనె తేల్ తేల్ ఇందులో నుండి కారిన నూనె అలా వస్తుంది చూడండి. చికెన్ లో నుండి మొత్తం కారిన నూనె ఇది నూనె రసం అంట, రసం అంటున్నాడు ఈయన. చికెన్ లో నుండి వచ్చిన రసమా ఇది, ఎలా ఉంటున్నాడు చూడండి. అదేంటి ఆక, మామూలు ప్లాస్టిక్ దా, మొత్తం ఆకు అయితే తయారు చేశాడు. మొత్తం డ్రై అయిపోయినాయి. డ్యూక్ బండి తోటి ఎంత అదృష్టాలు తెలుసు. డ్యూక్ బండి రావడు వీడు చర్చలు తర్వాత ఇంకెవరు దాల్తాను వెయిట్ చేస్తున్నాను బయటకు వెళ్ళి చేస్తాను. హోల్ పడిపోయింది. నిమ్మకాయ వేసుకోండి మీకు ఎంత కావాలంటే ఇంకా ఉందా? ఇంకేం లేదండి. ఇంకా ఉంది లోపల నుండి లాస్ట్ వరకు నాకు బ్యాలెన్స్ అలా కామ్ మూసుకొని అది ఇరగొట్టా లేకపోతే విను పెద్ద బల్లి ఇది లేదు మేడం. బల్లులో కూడా సిబ్బ కలిపింది లాస్ట్ అందరు వెళ్ళిపోయాక బేరం అయింది అంతే. అక్కడ హాఫ్ కిలో రతా జీవ ఎందుకు బయటకు వచ్చారు అలాగే ఇంకా నిమ్మకాయలు వేసుకొని పిండుకొని తిన్నామే. ఇచ్చాం ప్లేట్ లోనే ఇచ్చాను. వేడి వేడి బొంగు చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా లెమన్ పిండేసి అసలు ఎలా ఉండేదో చూద్దాము. కొంచెం ఫ్రై చేయండి. చికెన్ చికెన్ కంటేను లేస్ బాగా నచ్చినట్టుంది. స్పైస్ ఉంది ది చికెన్. ఎంత కారణం తింటుంది అమ్మ
నింబు దాలే బాగా అసలు టేస్ట్ అదే నిమ్మకాయ వేసాక ఫ్లేవర్ అసలు అదే పోయింది. నింబు దాలే తచ్చా అండి చాలా బాగుంది. హాఫ్ కేజీ వచ్చి 300 రూపీస్. మేము తీసుకుంది ఫస్ట్ కౌంటర్ ఇటు కటికి నుండి వచ్చేటప్పుడు ఫస్ట్ కౌంటర్ ఇది. అన్నా మీ పేరన్నా? అర్జున్ సార్. అర్జున్ అర్జున్ గారి కౌంటర్ ఇది. ఒకవేళ హలాల్ చేయకపోయినా మీకు హలాల్ కావాలంటే మీరు చేసుకోవచ్చు. మేడం చికెన్ చేయమంటారు? మేడం బాంబో చికెన్ మీకు కావాలంటే చెప్పేసేయండి మేడం, రిటర్న్లో రెడీ ఉంటాయి. బాయ్ బాయ్ కటిక వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ తినేసి బయలుదేరేసరికి 11:45 అయింది. 11:45 దగ్గర ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం మళ్ళీ. ఇప్పుడు వ్యూ పాయింట్కి వెళ్తున్నాము. కటిక వాటర్ ఫాల్స్ దగ్గర నుండి వ్యూ పాయింట్ అరకు వచ్చాక వాటర్ ఫాల్స్ నుండి స్టార్ట్ అయ్యాము. వాన పడలేదు అనుకున్నాం కదా. అసలు వ్యూ మాత్రం